చెప్పిన వెంటనే ఒక శ్రీనివాస్ గారు డిబేట్ లో జాయిన్ అవుతాను పృథ్వీరాజ్ గారితో మాట్లాడాలి అన్నారు సార్ ఒక శ్రీనివాస్ గారు ఏంటి పృథ్వీరాజ్ గారితో ఏదో మాట్లాడాలి అన్నారు నమస్కారం సార్ నమస్కారం పృథ్వీరాజ్ గారు నమస్తే సార్ ముఖ్యంగా మాట్లాడదేలే సార్ మీరు సినిమాలో ఒక మంచి మార్కున్న యాక్టర్ అందరికీ నచ్చుతారు బాగా కామెడీ చేస్తారు బాగా యాక్షన్ చేస్తారు సార్ అందరిలో పెద్ద పెద్ద అగ్రనాయకులతో కూడా మీరు యాక్ట్ చేశారు మంచి పేరున్న యాక్టర్ పృథ్వీరాజ్ గారు ఏదైనా సైడ్ గా మాట్లాడతారు ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు అంటే నరనరాల్లో జీవించిపోయిన వ్యక్తులం మేము రెండు దగ్గర ఓడిపోయినా కూడా అధికారం లేకుండా ఆయన అడుగుజాలో నడుస్తూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం ఎవరొచ్చి ఇప్పుడు ఏ ఎన్నికలు పొడుస్తారా ఎవరొచ్చి మా పార్టీకి ఎక్కడ దిగజారు పనులు చేస్తారా ఎవరొచ్చి మా పార్టీకి ఇంకా మచ్చ చేస్తారా అనే భయంతోనే బ్రతుకుతున్నాం ఎందుకంటే మా పార్టీలో జన సైనికులు అమాయకులు వాళ్ళ జేబులో రూపాయి లేకపోయినా సరే వాళ్ళ అమ్మ ఇచ్చే డిగ్రీలో డబ్బులను సీక్రెట్ పట్టుకొచ్చి మా పవన్ కళ్యాణ్ మీటింగ్ పరిగెట్టి వస్తారు ఎందుకంటే వాళ్ళు ఏది ఆశించు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుంటది యువతకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది అవినీతి పరిపాలనకు దూరంగా ఉంటది డబ్బు డబ్బు మద్యం సారా ప్యాకెట్లు ఇలాంటి నీచ రాజకీయాలు మారి జీరో పాలిటిక్స్ ఒక రూపాయి డబ్బు తీసుకోకుండా సామాన్యులు వచ్చి ఓటేయాలి అన్న నినాదంతో చదువుకున్న పిల్లలంతా ఎంతో ఆశలతో ఉన్నారండి ఇలాంటి ఆశలో మేము బ్రతుకుతున్నాం ఇలాంటి టైంలో మమ్మల్ని తిప్పారు ఒకప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ మా జన సైనికులు కానీ పొరపొంకలు అని కానీ అలాంటి లీడర్లు కానీ మీరు తిట్టారు ఒకప్పుడు ఎందుకు తిట్టారంటే అప్పుడు మీరు ఈ వైఎస్ఆర్ సీపీ పార్టీ డబల్ యాక్చువల్లో ఆయన మాయమండలో వాళ్ళు ఏదో పదవులు ఇస్తారని మీకు ఆశ బలికు రకరకాలుగా మీ సినీపీలు ఏదో మీకు ఫైల్ ఇస్తారని నమ్మబలికు మీకు వాళ్ళు చెప్పిన విధానంగా వాళ్ళ తరపుని వాళ్ళ మాటలు నమ్మి మీరు విపరీతంగా తిట్టారు అప్పుడు మేము చాలా బాధపడ్డాం బాధపడ్డం అంటే నేను రియల్ గా ఓపెన్ గా చెప్తున్నాను మామూలుగా బాధపడ్డాం కాదు మేము కానీ మా జన సైనికులు కానీ అప్పుడైతే మిమ్మల్ని ఎక్కడ దొరికితే చంపేద్దామా అన్నంత ఫీలింగ్ తో ఉండేవాళ్ళం మేము అంత బాధపడ్డాం దొరికితే చంపేసేవాళ్ళమేమో మా కోపం అద్దులు దాటిపోయి ఉండేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారన్నా మెగా ఫ్యామిలీ అన్నా మాకు చాలా పిచ్చి ఇష్టం ఎందుకంటే వాళ్ళ నీతి నిజాయితీ వాళ్ళు సంపాదించిన 10 రూపాయలు పక్కనున్న కార్మికులకు పక్కనున్న రైతుకు లేదంటే ఎవరైనా మిలిటరీకో లేదా రైతులకు ఏదో ఇవ్వడానికి ఎప్పుడూ ఒక సేవాభావం ఉన్న వ్యక్తులు అలాంటి పార్టీలో మీరు అప్పుడు చాలా బాధాకరాలు మాట్లాడారు మీరే కాదు చాలా మంది మాట్లాడారు కానీ చాలా ఓర్పు సహనంతో మా నాయకుడు మాకు నేర్పింది ఏంటంటే శాంతి 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 ఎప్పుడు అన్నా మీరు గొడవ పడి అగ్రెసివ్ వెళ్ళొద్దు తాజా ముందు తగ్గండి మీరు మనం తల దించుకొని వెళ్తున్నాం ఎప్పటికైనా గెలుపు మందో చెప్తే మేము చాలా మంది కక్క తెంచుకుంటూ మేము తగ్గి ఉన్నాం ఇప్పుడు వరకు అలాగే మా నాయకుడి నాయకుడు మాకు నీతి అది మాకు ఒక్క ఛాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి చూసుకుంటారా అంటే మటుకి ఈ రాష్ట్రం రావడం కష్టం అయిపోదు ఎందుకంటే అంత పవర్ఫుల్ వ్యక్తులు మేము అంతా కూడా జనసేనలో ఆయన వెనకాల ఉన్నాం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఏదో మాట్లాడేసి పోతారులే ఇంకా గొడవలు ఓట్లేరు జనం మీటింగ్లకు వచ్చేస్తారండి మేము కొంతమంది చాలా అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం అలాంటి మేము కొంతమంది కరుడు కట్టిన జనసేన వాళ్ళు ఉన్నాం ఇప్పుడు మీకు సూట్ గా మీరు చెప్పేదే కానీ పృథ్వీరాజ్ గారు ఇప్పుడు మళ్ళీ మీరు మా పార్టీలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు చిరంజీవి గారు మంచివాళ్ళు చాలా వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని చెప్పి మీరు పోగుతున్నారు గతంలో తిట్టుడు కోరుతూ మిమ్మల్ని ఎలా నమ్మాలి చెప్పండి నాకు షూట్ గా ఒకే ప్రశ్న చెప్పండి సార్ పృథ్వీరాజ్ గారు మిమ్మల్ని ఎలా నమ్మాలి మేము మళ్ళీ గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఇలాగే కొంతమంది చేరారు చాలా మంచి మాటలు పెట్టారు పొగిడారు ఆయన ఆకాశానికి ఎత్తారు లాక్లో చేసి ఎన్ని పోటీ పొడిచారు అప్పుడు తట్టుకుని గుండే అప్పుడు తట్టుకున్నాం జన సైనిక అప్పుడు చేసుకున్నాం ఈ మెగా ఫ్యామిలీ అభిమానం అప్పుడు ఓపుగా ఉన్నాం చాలా బాధపడ్డా పోతే పోనీలే పృథ్వీరాజ్ గారికి ముక్క శ్రీనివాస్ గారు ఒకసారి ఒక విషయం చెప్తున్నాను నేను ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు గడప మీకు తెలియదు ఈ విషయం నా దగ్గర మొత్తం ఇంత బౌండింగ్ పేపర్స్ ఉన్నాయండి ఇండస్ట్రీలో నేను అప్పుడు వ్యాగనర్ ఉండేది వ్యాగనర్ వేసుకుని చిరంజీవి గారి ఫోటో పెట్టుకుని గడప గడపకి తిరిగాం నేను జోగినాయుడు అనే ఇంకొక కమెడియన్ను తిరిగి ఒక సెంట్రల్ జైల్లో కూడా కొంతమంది వర్కర్స్ ఉన్నారని చెప్పి అక్కడ కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతా కళ్ళు తిరిగి పడిపోతే మమ్మల్ని అంబులెన్స్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు దట్ టైం మేము చాలాసార్లు అన్నయ్య ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పి మేము చెప్పాం అప్పటికీ పార్టీ ఆఫీసులో పరకాల ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టారని ఎంత దమ్ము ధైర్యం ఉంటే ప్రజారాజ్యం ఆఫీసులో మనం ప్రచారంలో ఉన్నప్పుడు అతను వచ్చి ఏదో ఇక్కడ పెడుతున్నాడంటే ఈజ్ అ కోవర్ట్ ఫర్ తెలుగుదేశం అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగిందండి చెప్పాక ఇంకోటి ఏంటంటే జరిగిన విషయాలు చెప్తున్నాను మీరు అడిగారు కాబట్టి బ్రదర్ నాకన్నా మీరు
ఏదిలో చిన్నోలే నేను చెప్తున్నాను ఒక మాట మీకున్న ఆవేశం కన్నా నా దగ్గర లావాలాగా ఉండండి చిరంజీవి గారిని ఎంత ప్రేమించాం అన్నయ్య ఏదో అనుకోని పరిస్థితుల్లో ఏదో పెద్దాల మధ్యలో నా ఇంటర్వ్యూలు ఉన్నాయి చూడండి మీరు ఆ పెద్దాల పెద్దాల మధ్యలో ఉన్న ఆ మధ్యలో ఏం జరిగిందో ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టారో ఆయన ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్ళాల్సి వచ్చిందో అదంతా నాకు అప్రస్తుతం అని చెప్పి నేను సైలెంట్ గా ఉండి తర్వాత ఇక వైఎస్ఆర్సీపీకి నేను వెళ్ళానండి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాక కూడా నేనేమో పవన్ కళ్యాణ్ గారిని నా స్థాయి మర్చిపోయి నా ఇంటర్వ్యూలు కూడా చూడండి నా స్థాయి మర్చిపోయి నేను ఎప్పుడు మాట్లాడలే ఓన్లీ పాలిటిక్స్ బేస్ చేసి నేను మాట్లాడగలిగానే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడటం నేను ఎవరండి చెప్పు తీసి కొడతారు నేను ఏమన్నా వ్యక్తిగతంగా మాట్లాడితే అసలు ఆ స్థాయి అసలు నాది కానే కాదు ఇంకోటి గతంలో కూడా చెప్పానండి కొంచెం అర్థం చేసుకోండి సార్ ఏంటంటే యామిని అని సాధనేని యామిని అని పావలా పవల్ కళ్యాణ్ అంటే చెప్పు తీసి కొడతానని చెప్పాను నేను నీ రేట్ ఎంత 2000 మల్లెపూలు అమ్ముకుంటావు నువ్వు అని చెప్పి మొట్టమొదటిసారి ఖండించిన వాడిని నేనేనండి తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడారు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడితే పాలిటిక్స్ పక్కన పెట్టండి ముందు ఒక ఆర్టిస్ట్గా చూస్తే ఈజ్ అ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయన గురించి మీరు ఆపుండయా కాసేపు ప్రెస్ పెట్టు ఆయన గురించి ఎవరు మాట్లాడినా ఒక నటుడుగా నేను తిరగబడతా అని చెప్పి అన్నయ్య కూడా ఉన్నాయండి ఏంటంటే మీడియా ఇంతకి అంత అంతకింత చేశారు వాస్తవాలు ఏంటి నేను మొన్న కూడా చెప్పానండి ఇదే 99లో ఏదో వెనకాల కొండంత అన్నన్న ఉండాలి లేకపోతే ఏదైనా ఉండాలని చెప్పి ఏదో నేను మాట్లాడాను జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అటు పార్టీలో ఉన్న ఇతర నాయకులు కానీ నన్ను క్షమించండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది ప్రాధాన్యపడ్డం వేడుకుని నమస్కారం అని నేను కూడా చెప్పానండి నేను ఒకటే ముక్క శ్రీనివాస్ గారు నేను పదవుల కోసమో ఇంకో దాని కోసమో నేను రాలేదండి నా గొంతు నా కుటుంబం కోసం నా మైక్ పట్టుకుంటానని చెప్పి చెప్పానండి మెగా ఫ్యామిలీ ఈజ్ మై ఫ్యామిలీ ఐ విల్ వర్క్ ఫర్ మెగా ఫ్యామిలీ వేషాలు లేక నేను మెగా ఫ్యామిలీ అని అంటలేదండి దేవుడి దయవల్ల ఏదో అందరి దగ్గర చేస్తానే ఉన్నాం బాగానే ఉన్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ చిరంజీవి గారితో ఎవరికైనా ఒక నటుడికి కోరుకుంటుంది చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ కలిసి యాక్ట్ చేయాలి ఎంత అన్నం తిన్నా కూడా బిర్యానీ పెడితే ఎంత ఆప్యాయంగా తింటాం అలాగా సరే ఆ రకంగా నేను ముందుకెళ్తానని చెప్పాను అది కొంతమందికి అయ్యష్టమైంది నేను ఎవరిని లెక్క చేయనండి ఒకటే నేను ఎప్పుడూ ఒక నాయకుడిని కాదు ఏమైనా వార్డు మెంబర్ను కూడా కాదు నేను నేనేంటంటే నా సమస్యల మీద మాట్లాడతా మీలాంటి తమ్ముళ్ళందరికీ నేను వెనకాల ఉంటాను మీరు ఎలా చెప్తాను అడుగుతా కానీ నాకు పదవుల గురించో ఇంకోటి గురించో దాని గురించి ఏ రోజు నేను ఆశించలేదండి ఇది 99 సాక్షిగా మా రవిశంకర్ గారు సాక్షిగా చెప్తున్నాను ఇది హృదయంలోంచి వచ్చిన మాట అండి లోపల ఒకటి పైన మాట్లాడే వాళ్ళు రాజకీయ నాయకులు ఒకటే చూడండి క్లారిటీ వచ్చింది కదా మీకు చెప్పండి మనస్ఫూర్తిగా వచ్చాను ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయం నాకు తెలియక జరిగింది తప్ప అని ఒప్పుకున్నా చాలా సంతోషం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే అది నా ముందు చెప్పారు నేను మీడియా ముఖ్యంగా చెప్తాను అది నా ముందు 1990లో చెప్పారు చాలా సంతోషం ఇది రైతు నిలబడి మీ సేవలు మేము తీసుకుంటే మేము కూడా ముందు తీసుకుపోతాం ఒక అన్నలాగో బ్రదర్లా మిమ్మల్ని కూడా ఫుల్ సపోర్ట్ ఉంటాం మేము కూడా ఎటువంటి బెదిరింపులు కూడా భయపడకుండా ఈసారి సరే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్ చేస్తూ మీ తోచిన సహాయాన్ని మీరు చేస్తూ ఉండండి నేను నా కళ్ళ ముందు విన్నాను కనుక నేను హ్యాపీగా ఉంటాను మీరు అన్నారు గతంలో ప్రజారాజ్య టైంలో పర్గాల ప్రభాకర్ లాంటి వాళ్ళందరూ చీకేసినప్పుడు నేను నిజంగా చిన్నోండి నేను పులిపెద్దగా రాజకీయాల్లోకి లేను అప్పుడే రాజకీయాల్లో నేను ఉండి ఉంటే అప్పుడు పాడో పేడో తేలుకోను అప్పుడు నేను లేను నేను ఎప్పుడు కూడా ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాను నేను ఎవరికి భయపడను ఉంటే ఉంటాం పోతే పోతాం దేశానికి ఏదో కొద్ది చేసుకుంటూ బ్రతికినందుకు మనం పోవాలి అందుకని ఇప్పుడు చెప్తున్నా అప్పుడే కదా 99 రవిశంకర్ ముందు రవిశంకర్ గారి ముందుని ఓపెన్ గా చెప్తున్నా ఈసారైనా సరే ఎవరైనా జనసేన పార్టీలోకి వచ్చి మంచిగా నీతి రచయిత మంచి రాజకీయాలు చేయండి అంతే తప్ప ఎవరైనా సరే ఈసారి ఎన్ని పోట్లు పోవడానికి కానీ ఏదో రకంగా పాపం కట్టుకుని పోవడానికి కానీ కోవట్లు రావడం కానీ మిగతా వాళ్ళు చెప్తున్నాం సార్ బుద్ధిరాజు మీకు అది ఎవరైనా సరే వస్తే అలా మంచిగా చేయండి తప్ప ఈసారి రాజ్యం టైం లాగా దేవుని లాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చిన మనిషి ఎన్నో ఆశలతో ఉన్నాం ఎవడైనా సరే ఆ పదవుల కోసం స్వార్థంగా ఆలోచించేవాడైతే ప్రభుత్వం నుంచి బయటికి రాడండి
ఎవడో రాడు పదవుల కోసం ఆలోచించే మనిషి కాదండి నేను పదవులకు తృణప్రాయం నాకు ఎందుకండి పదవి నాకు ఎందుకండి నా గలవ నాకు కావాలి నేను మాట్లాడాలి ఈ మాటలు విన్నాం తర్వాత చెప్పాలి మీరు ఆడే మాటలు మాకు ప్రజా సమస్యల మీద మీరు వచ్చారు కదా అని చెప్పి చాలా మంది ఆ బుద్ధిరాజు గారు వెళ్ళారు నాలుగు మా ఆయన పవన్ కళ్యాణ్ కొడితే హ్యాపీగా తీసుకున్నారు అని చెప్పి దీని ఆసరా తీసుకోండి కొంతమంది కావాలని కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉన్నాయి మీరు నేను నాకేదన్నా అప్పుడు ఏదో చైర్మన్ పదవి ఇచ్చినా కూడా నేను పక్కకి వెళ్ళి రోడ్డు మీద బండి దగ్గర ఇడ్లీ తినేవానండి నేను నేను అంత నిరాడంబరంగా ఉంటాను ఇటువంటి కోవర్ట్లు ఇటువంటి తప్పుడు పనులు చేయవలసిన అవసరం నాకు అసలు లేదండి అందులో నేను ఎప్పుడు వెస్ట్ గోదావరిలో పెరిగినోడిని అక్కడ నీళ్లు తాగినవాడిని ఆ సంస్కృతి తెలుసుకున్నవాడిని నేను ఈసారి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఏంటి అనేది చాలామందికి తెలియాలి ఆంధ్ర రాష్ట్రంలో త్వరగానే తెలుస్తుంది హూ ఈజ్ బికెమ్ కింగ్ అండ్ కింగ్ మేకర్ అనేది వీ విల్ సీ అన్ 2024 ఎలక్షన్ మీరు అన్నట్టు పృథ్వీరాజ్ అనేవాడు నిస్వార్థంగా నిజాయితీగా ఒక బల్లెం పట్టుకుని పనిచేసాడయ్యా మా పార్టీకి అని మీరు అనుకోవాలి రేపు పొద్దున్న అంటే మరికొంతమంది క్లారిటీ రావాలి అండ్ వాళ్ళ కోసమే సార్ వాళ్ళ కోసమే ఉన్నావు సార్ బుద్ధిరాజు గారు చెప్పినట్టు భీమవరంలో అడ్లు అందరు కలిపి డబ్బు రాజు కింద తెలిసారు తప్ప పవన్ కళ్యాణ్ రెండు చేతులు ఓడిపోలేదండి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఖర్చు పెట్టని చెప్తే మాలంటే కొంత బలమైన వాళ్ళు ఉన్నామండి మేము ఇంట్లో కూర్చొని కూడా గెలిచేగలం మాకు నీతి నిజాయితీ గల పార్టీ కావాలి నీతి నిబంధనతో బతకాలి మా తల్లిదండ్రులు మంచిగా బతకాలి నేర్పారు కనుక మేము ఒక్క రూపాయి కూడా పంచకుండా జీరో పాయింట్తో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు నీతి నిజాయితీని చెప్పి ఈ నీచ సంస్కృతిని తుంచేయాలని తొంగలో తొక్కేయాలని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ ఆశయంతో వెనక జరుగుతున్నామండి లేదంటే మేము తలుసుకుంటే కోట్లు తీయగలం కోట్లు జలగలం గెలవగలం మాకు అలాంటి బుద్ధిమంది వద్దు ఆ కోట్లు ఏ పేదలు పెడతాం ఆ కోట్లు ఏ 10 మందికి అన్నం పెడతాం 10 మంది రైతులు పెడతాం 10 మందికి ఉపయోగపడతాం దాన్ని అడుగు ఆల్రెడీ మా మొదటి అడుగు పవన్ కళ్యాణ్ రేస్తారు కొన్ని వందల మంది రైతులకి అని సహాయం చేస్తున్నారు ఇలాంటి సహాయం కూడా మా అందరూ చేయాలని అందరూ మామే కాదు మీరు అందరూ మీరు కూడా సిగించలో కొంతమంది పెద్దలు చెప్పండి అందరూ ఆర్థికంగా సోమతున్న వాళ్ళందరూ కలిసి పార్టీకి పోసిన సహాయం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ సహాయం చేస్తూ ముందుకు ఈసారి అధికారం సిక్కించుకుందాం మంచి పరిపాలన ఇద్దాం ప్రజల శబాస్ మంచి నాయకుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు ఇలాంటి నాయకుడు మన గుండెల్లో నిలిచిపోవాలి ఇలాంటి నాయకుడు లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటది పేదవారికి అన్నం దొరుకుతుంది రైతులు హ్యాపీగా ఉంటారు విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వస్తాయి తప్పుడే బాటలు పట్టరు అన్న ఒక మంచి సంకేతం ఉండాలి ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్రం అంతా యువత చెడిపోతుంది విశాఖ జిల్లాలో అయితే గంజాయి మాఫియా పెరిగిపోతుంది ఎవడమ్ముతున్నాడో ఎక్కడి నుంచి వస్తున్నాడో ఈ పోలీసు వ్యవస్థ ఎంత కట్టుదిప్పలు చేసినా కూడా ఈ బీచ్ లో కుర్రోలు రోజుకి గంజాలు తాగి విశాఖలో మీరు మధ్యకాలంలో చూసిన హైయెస్ట్ మంటలు క్రైమ్ రేట్ పెరిగింది మంటలు జరిగిపోయి ఏమి లేదు సైనిక ఆవేశం ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఒకరికొకరు చంపుకోవడం ఇవేదో కోట్ల మీద కక్ష సాధింపులో ఏమీ కాదు ఆ తాగిన మత్తులో ఏం చేస్తారో వాళ్ళకి తెలియట్లేదు ఇలాగే యువతను కాపాడుకుంటా పోవాలి రైతులు కాపాడుకుంటా పోవాలి విద్యార్థులందరినీ ఒక మంచి మంచి కౌన్సిలింగ్ సెంటర్ లో పంపించి ఇవన్నీ మార్చాలంటే మంచి నాయకుడు ఉండాలి దాచుకుందామో దోచుకుందామో కోట్లు కోట్లు ఒక కొన్ని వందల సంవత్సరాలు సరిపోడగా మనం గడుద్దామన్న నాయకులు వస్తే మనకి ఈ వ్యవస్థ మారదు ఎప్పుడో మారండి ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే ఎంత బాధపడుతుందో మీరు చూస్తున్నారు ఈ రౌడీ ముక్కలు ఆడపిల్ల కాలేజీ చూస్తుంటే ఎవడ ఎక్కడికి లాక్కుపోతున్నాడు తెలియదు ఎవడ మానభంగం చేస్తున్నాడు తెలియదు నలుగురు ముగ్గురు అక్కడే కాదు నలుగురు ముగ్గురు తీసుకెళ్ళి ఆ పిల్లలు మోసం చేసి చెప్తే చంపేస్తాం అంటే సాంప్రదాయంగా ఉన్న చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంప్లాయీస్ పిల్లలు వాళ్ళు బయటికి చెప్పుకోలేక చాలా మంది కనుమరుగే వాళ్ళకి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఈ అవతారం మార్చాలంటే ఒక నాయకుడు ఒక కలికి అవతారం వ్యక్తి నాయకుడు రావాలి ఇలాంటి వ్యక్తి నాయకుడు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తాట తీసేస్తానన్న భయం చూపించే నాయకుడు రావాలి ఆ పేదలకు నేను గుండె నాయకుడు రావాలి అదే మేము అందరం కోరుకుంటున్నాం మీరు మేము కోరుకొని ఆయన ఆశయాలు జనాల్లో తీసుకెళ్లి ఆ దిశగా మన పేదలు మన మా బ్రదర్ దాసన్న రాము గారు ఎంతో కష్టపడతారు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ కుల రాజకీయాలు తుంచో తొక్కేయాలి అగ్ర కులాల వాళ్ళు వీళ్ళే మీరు ఈ నువ్వా నేనాడు పంచుకోరు 50-50 ప్యాకేజీని పంచుకొని రాష్ట్రం దోషేస్తున్నారు ఆ దోపిడీతనం తగ్గించాలి ఆ దొరతనం తగ్గించాలి పేదోడి పట్టు గణమించండి బీసీ ఎస్సీ ఎస్టీ ఈ మైనార్టీ కులాన్ని ఆడవాలి మనందరం కలిపి ఒక కులం మందు ఒక బలమైన కులం మనందరం ఏకమైతేనే ఒక సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు ఈ 99 డిబేట్ లో పెద్దలందరికీ రెండు చేతులు దండం పెట్టి మంచి దిశగా మంచి విధానంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి అండగా ఉండాలని కోరుకుంటున్నాం రైట్ అండి
పృథ్వీరాజ్ గారు రీసెంట్ గా ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఫాలో అయ్యే ఉంటారు అది మీకు వాట్సాప్ కూడా చేశాను అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడన్ గా మనల్ని పొగడడం ప్రారంభిస్తారు ఆ పొగడతల్ని చూసి ఆ నాయకుడు మారిపోయాడు పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి అని చెప్పి ఒకటండి మీకు అర్థమై ఉంటది అంటే మనల్ని పొగుడుతున్నారు అంటే మన అవసరం ఉంది కాబట్టి మనం ఎప్పుడైతే మనం సపోర్ట్ ఉంటది మనం సపోర్ట్ ఇవ్వము అంటే అప్పుడు కౌంటర్లు ఇవ్వడం రీసెంట్ గా జరిగింది సార్ రీసెంట్ గా జరిగింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నప్పుడు దాన్ని ఏమంటారు ఎగిరి గంతేసిన వాళ్ళు మూడు ఆప్షన్లు చెప్పిన తర్వాత రివర్స్ అయ్యారు కొంతమంది నిన్న మొన్నటి వరకు తిట్టిన ఒక కాకినాడకు చెందిన ఒక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా సాఫ్ట్ గా మాట్లాడిన పరిస్థితి మీరు అది కూడా చూసి ఉంటారు కదా ఆ వీడియో కూడా మీరు చూసి ఉంటారు మరి ఇదే మరి అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా అవసరం లేనప్పుడు ఇంకొక రకంగా దీన్నే అంటారు సార్ కరివేపాకులా వాడేసుకోవడం మునగ చెట్టు ఎక్కించడం అని చెప్పేసి ఒక ఒక టైప్ ఆఫ్ మైండ్ గేమ్ సార్ ఇది ఇప్పుడు బీయింగ్ ఏ క్రికెటర్ నేను ఇప్పటికీ క్రికెట్ ఆడుతుంటాను నేను ఫాస్ట్ బౌలర్గా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఓకే ఒక ఆస్ట్రేలియన్ సైకాలజీ ఉందండి ఆస్ట్రేలియాలో ఇండియా టీం కానీ వేరే టీం కానీ పర్యటిస్తుంటే ముందు ఒక గెట్ టుగెదరు లేదా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఏదో ఒక మూడు రోజులు రెండు రోజులు సరదాగా ఆడతారండి అంటే వామప్ మ్యాచ్లు అంటారు అవి ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఉన్న డేవిడ్ బూన్ కానీ మార్ష్ కానీ వీళ్ళంతా ఏంటంటే కెప్టెన్స్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఇండియా ఏముందో చెత్త టీము ఇలా ఆడలేరు మన బౌలింగ్ ముందు వాళ్ళు అసలు ఎందుకు పనికిరారు అని చెప్పి ప్రెస్లు ఇస్తూ ఉంటారండి ఆస్ట్రేలియన్ కల్చర్ అది అదే అండి అది అదే ఒకటి ఇస్తుంటారు మైండ్కి వీళ్ళు మన వాళ్ళందరూ ప్రాక్టీస్ అయిపోయి హోటల్కి వెళ్ళి కూర్చుని మ్యాగజైన్లు తిరగేస్తే అక్కడ ఈవినింగ్ వచ్చేస్తుంటాయి ఇవి నేను మెల్బోర్న్లో చూశానండి అది ఈవినింగ్ వచ్చేస్తే ఈవినింగ్ రాగానే చూసేసి వీళ్ళు 12 మంది 16 మంది టీం ఉన్నా కూడా ఏదో ఒక ఆరుగురుగో ఏడుగురుగో మైండ్లో పడిపోద్ది ఇది అరే వాళ్ళు వేసే ఫాస్ట్గా మనం తట్టుకోలేము ఇలాంటి ఎదవ మైండ్ గేములు అండి తప్ప ఈసారి ఆ మైండ్ గేములు ఈ గేములు ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతాయండి పక్క నుంచి ఎందుకంటే ఒక క్లీన్ వర్డిక్ట్ ఇవ్వటానికి ఏపీ ఈజ్ రెడీ ప్రజలు రెడీగా ఉన్నారండి ఒక న్యాయబద్ధమైన స్వచ్ఛమైన